ఏంది 2 లక్షల? ఈ చాలీ చాలని బతుకులో 2 లక్షలు ఏడికెళ్ళేవారు. అయితే నువ్వు మరి పైసలు నేనా? నా దగ్గర ఎక్కడి పైసలు? నాకు కట్నం కింద ఇద్దామన్న పైసలే ఇయ్యలేదు. నేను ఇట్లా ఇయ్యాలి? మీ బావ ఎక్కడ ఇస్తాడు? ఉన్న సమస్యలు చాలదన్నట్టు మళ్ళీ ఇదో సమస్యనా? ఉండనీలే, ఎలాగో పోయే ప్రాణమే కదా. ఏంటి ఎలాగో పోయే ప్రాణమే కదా, పోనీయా. మరేం చేయమంటావు? జీవితంలో చాలా చూసింది కదా, ఇంకేం చూస్తుందిగా. మోసేంత బరువు అయితే మోత్త గాని ఇంత బరువు అయితే నేనెట్లా మోత్త? శభాష్, మంచి మాట చెప్పినావు. మీ అమ్మ 9 నెలలు మోసిందే, అప్పుడు మీ అమ్మ ఒక్కరోజైనా నా కొడుకు బరువు అయితే తీసేయమంటే ఉండేవాడివా? ఈ హంగులు ఆర్భాటాలు ఉండేవా? అమితమైన ప్రేమ అమ్మ, అంతులేని అనురాగం అమ్మ, అలుపెరుగని ఓదార్పు అమ్మ, అద్భుతమైన స్నేహం అమ్మ, అరుదైన రూపం అమ్మ. అలాంటి అమ్మను ఎలాగో పోయే ప్రాణమే కదా, పోనీ అంటావా? నువ్వు నేను ఇక్కడ ఉన్నప్పుడు రోజు పైసలు ఇచ్చేదాన్ని, అవే ఇందులో దాచి పెట్టినా తీసుకో, దవాఖానలో చూపించుకో. ఇది సరిపోకుంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ గల్ల పెట్టాను, పైసలు కూడా తీసుకొస్తాం, సరేనా? తప్పు చేశాను నేను, అట్లా మాట్లాడి పెద్ద తప్పు చేశాను. ఇంత చిన్న వయసులో నువ్వు దాచుకున్న పైసలు ఇస్తాను, కానీ నేను అప్పు తీసుకొచ్చి హాస్పిటల్లో చూపిస్తే ఆ అప్పు ఎలా కట్టాలో అని ఆలోచించిన నీ ఆలోచనకున్న ఆలోచనకు బాగా తేడా ఉంది. పైసలు పోయినా పర్వాలేదు, ప్రాణం ముఖ్యమని నా చెంప మీద కొట్టినట్టు చూపెట్టినావు. ఎన్ని పైసలు ఖర్చు అయినా పర్వాలేదు, మా అమ్మ నేను కాపాడుకుంటా. మా అమ్మను కాపాడాలనుకున్న నీ ఆలోచన ముందు మేము నిజంగా చిన్నవాళ్ళమే. ఇప్పుడు అనిపిస్తుంది నేనెందుకు నీ కడుపులో ఉట్టలేదా అని. చిన్నపిల్లవైనా గొప్పటి గుణపాఠం నేర్పినావు. ఈ సమాజంలో ఆస్తి అంతస్తు కన్నా అమ్మ ప్రేమ గొప్పదని చాటినావు. చిన్నదాని అయినావు కానీ నీకు చేతులెత్తి నమస్కరించాలి. నేను పెద్ద డాక్టర్తో మాట్లాడి ఖర్చు తగ్గేలా చూస్తాను, సరేనా? సరే డాక్టర్.